ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యిర్మీయా గ్రంథము 13:17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచూ నుండును. జెర్మయా chapter 13:17. బట్ ఇఫ్ యూ విల్ నాట్ హియర్ ఇట్, మై సోల్ విల్ వీప్ ఇన్ సీక్రెట్ ఫర్ యువర్ ప్రైడ్. మై ఐస్ విల్ వీ బిటర్లీ అండ్ రన్ డౌన్ విత్ టీయర్స్ బికాస్ ద లార్డ్స్ ఫ్లాక్ హ్యాస్ బీన్ టేకెన్ క్యాప్టివ్. దేవునికి స్తోత్రాలు. మనం యిర్మీయా గ్రంథంలో కొన్ని మాటలు అక్కడక్కడ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాటను మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇందులో దేవుని యొక్క హృదయము ఏ విధంగా తన ప్రజలు తన చెప్పిన మాట వినకపోవటం వలన దేవుని లెక్క చేయకుండా దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు తిరుగుబాటు తనం చేసి ఎంతో భయంకరంగా దేవుని హృదయము ప్రవక్త హృదయము అలాగే మనుషులు చేస్తున్న యొక్క కీడు, మనుషులు చేస్తున్న దుష్ట కార్యాలు, అలాగే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు చేస్తున్న యొక్క పనులు, ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో వారి మాటల్ని దేవుని ప్రజలు విని దేవుణ్ణి విడిచిపెట్టేసి యిర్మీయా గారిని దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టినట్టు, యిర్మీయా గారిని ఎంతగానో హింసించినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో బై దిస్ బుక్ వి నీడ్ టు లెర్న్ దట్ హౌ గాడ్స్ హార్ట్ గ్రీవ్స్ వెన్ వీ డూ రాంగ్ థింగ్స్ అండ్ ఆల్సో హౌ గాడ్ ఈవెన్ దో వీ ఆర్ ఫాలింగ్ డౌన్ దట్ హౌ గాడ్ విల్ నాట్ లీవ్ అస్, ఆల్వేస్ హీ కమ్స్ బిహైండ్ అస్, హీ ట్రై టు లిఫ్ట్ అస్ అప్ అండ్ హీ ట్రై టు హెల్ప్ అస్ అండ్ హీ వాంట్స్ అస్ టు వాక్ ఇన్ హిస్ వేస్. సో దిస్ ఇస్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా దేవుడు విడవక ఎడబాయక ఎల్లవేళలా దేవుడు మనతో సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటారని ఇందులో మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ ఈ రోజున మనం చదువుతున్నా కానీ యిర్మీయా గారి సమయంలో రాసిన వాక్యాలు ఎంతో చక్కగా ఇప్పుడు మనం జీవిస్తున్న విధానానికి, అలాగే ఇప్పుడు మనం ఉన్న మన జీవన శైలికి ఎంత దగ్గరగానే ఉన్నట్లు మనం చూసుకోవచ్చు. దీని ద్వారా ఏ విధంగా మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి లేదా దగ్గరగా ఉన్నాయో మనం అర్థంలాగా దీనిలో మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ అంటా ఉన్నారు యిర్మీయా గ్రంథము 13:17 మనం చూసినప్పుడు, ఆనెస్ట్ మినిస్ట్రీ ఇస్ ఆల్వేస్ యిర్మీయా సేసిర్స్ అన్సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. దేవుని మాటను ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పే వాళ్ళకి చాలా మంది వాళ్ళని ఇష్టపడరు కదా. దట్ ఈస్ వీ ఆల్వేస్ హ్యాస్ సీన్, ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్, ఐ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ లైక్ వెన్ యూ స్పీక్ ద ట్రూత్. మనం సత్యాన్ని మాట్లాడినప్పుడు చాలామందికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ కోసం నువ్వు అబద్ధాలు మాట్లాడితే నువ్వు దేవుని దగ్గర నుంచి పడిపోయిన వారిగా లేదా పడిపోయిన వ్యక్తిగా ఉంటావు. దేవుడు నిన్ను చేయమన్న కార్యాన్ని నువ్వు చేయాలంటే ఎప్పుడు సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి, నిజాన్నే చెబుతూ ఉండాలి. ఈవెన్ అది మనకి నొప్పి కలిగించినా కానీ ఆ నొప్పి లో మనం నరకానికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వచ్చే ఆ యొక్క మాటలు ఆ నొప్పిలో ఉంటే ఈ మాటలే మనల్ని పడిపోకుండా నడిపించడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని వాక్యం శుద్ధి లాంటిది కదా, అది కఠినమైన హృదయాన్ని బండలాంటి హృదయాన్ని నలగగొట్టగలిగిన శక్తి, పిండి పిండి చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది కదా. అలాగే దేవుని వాక్యం ఎముకల్లో ఉన్న మూలిగలోకి వెళ్ళి ఆ మూలిగలో ఏముందో చూసి ఆ యొక్క కణాల్లో ఉన్న దాన్ని కూడా బయటికి తీసుకురాగలిగిన శక్తి ఎవరికంది అంటే దేవుని వాక్యం. మన ఆలోచనలు రాకముందే మన మనసులో మన ఆలోచనలు తెలియజేయగలిగిన శక్తి ఎవరికి? దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి వెన్ గాడ్స్ వర్డ్ ఇస్ సో క్లియర్, సో షార్ప్, లైక్ టూ ఎడ్జెడ్ వర్డ్, దేవుని వాక్యం ఎప్పుడు మనకి నేర్పించేది ఏంటంటే సత్యమే మనకు విడుదల కలుగు చేసేది. సత్యములోనే యేసయ్యను మనం చూస్తాము. యేసయ్యే సత్యవంతుడైన దేవుడైన మనము, హీఈస్ ద ట్రూత్, హీఈస్ ద లైఫ్, హీఈస్ ద వే అని మనం నేర్చుకున్నాం. ది ట్రూత్, ఆయన ఒక్కరు మాత్రమే సత్యవంతుడైన దేవుడని, ఆ సత్యంలో మనం నిలబడగలిగిన శక్తి, జీవించగలిగిన శక్తి, మన లైఫ్ ఈ భూమి మీద మనం జీవించాలంటే దేవుని వాక్యాన్ని మనం పదిలిపరచుకుంటే ఆ వాక్యంలో మనం నడవచ్చని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. యోహాన్ స్వార్త 10:35 మనం చూస్తుంటే, వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి బ్రోకెన్, ఇట్ ఓన్లీ బ్రేక్స్ అస్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది మనం విరచలేము దాన్ని, అది మనల్ని విరగ్గొట్టి ఆ సత్యం వైపు, నిజాయితీ వైపు, యథార్థత వైపు, దేవుని వైపు, వెలుగు వైపు, సమాధానం వైపు, నిత్య జీవం వైపు మనం నడిపించగలిగిన శక్తి దేనికి ఉందంటే
కేవలము దేవుని వాక్యానికి మాత్రమే ఉంది, ఆ వాక్యమై ఉన్న యేసయ్యకు మాత్రమే ఉంది. ఆ యేసయ్య మనకి విడుదల కలుగుజేసి నడిపించిన దేవుడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 24:35 మనం చూస్తూ ఉంటే, హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ హిస్ వర్డ్స్ ద స్పోకెన్ వర్డ్ విల్ నెవర్ పాస్ అవే వితౌట్ డూయింగ్ వర్క్స్. ఆ యొక్క భూమి, ఆ యొక్క సమస్తము రాజ్యాలు అవి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని నోట నుండి వచ్చిన మాట అది కార్యాలు జరగకుండా చేయకుండా ఎప్పుడు కూడా అది వెనక్కి వెళ్ళదు. బికాజ్ ఇట్ హ్యాస్ పవర్. గాడ్స్ వర్డ్ హ్యాస్ ద ట్రెమెండస్ పవర్. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని యిర్మీయా గారు ప్రకటించినప్పుడు దే హేటెడ్ దట్. వాళ్ళకి ఇష్టం కాలేదు. నా మాటకి విధేయత చూపించి నా యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకున్నప్పుడు నేను మీ పితరులకు చేసిన ప్రతి వాగ్దానాన్ని మీకు నెరవేర్చి నేను మీతో ఉండి మీరు నా బిడ్డలుగా ఉండి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానని గాడ్ మేడ్ కవనెంట్ విత్ దెమ్. బట్ వెన్ ద బ్రోక్ ద కవనెంట్, గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిస్ ప్రాఫెట్స్, గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిస్ మినిస్టర్స్, ఆ యొక్క పరిచారకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తిరిగి రండి, మోసకరమైన మాటలు వినబాకండి, జాగ్రత్తగా ఉండండి. మనం ఆఖరి రోజులోన మన కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు కూడా ఏ పత్రిక మనం చూసినా కానీ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు, ఆఖరి రోజుల్లో ఏ విధంగా సత్యాన్ని ట్విస్ట్ చేసి దాన్ని అటు ఇటు మార్చేసి తిప్పివేసి ఏ విధంగా అబద్ధపు బోధకులు వస్తారో వాళ్ళు ఆ యొక్క తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోబాకండి. ఆ యొక్క వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడే అది నిజమైన వాక్యమా కాదని మీకు తెలుసుకునేదని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ 6:16 చూడండి, యిర్మీయా 6:16, నేను మీకు చాలాసార్లు బోధించాను, కమ్ బ్యాక్ టు గాడ్, స్టాండ్ ఇన్ ద రైట్ పాత్, సరైన మార్గంలో మీరు నడవండి. ఆ సరైన మార్గమే యేసయ్య మార్గము. ఐఆమ్ ది వే, కమ్ టు లైఫ్, ఆ యొక్క జీవ మార్గంలోకి రండి, సంపూర్ణ ఆ యొక్క జీవంలోకి రండి. ఆ రిసీవ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద ట్రూత్ ఇన్ యువర్ హార్ట్, రిసీవ్ ద లైట్ ఇన్ యువర్ హార్ట్. ఆ యొక్క వెలుగుని మీ హృదయంలో ప్రకాశింపజేయనియండి. ఆ యొక్క దేవుని జీవంలో మనం నడుచుకున్నప్పుడే మనం దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉంటాము. చూడండి, అలాగే మనం చూస్తుంటే యిర్మీయా గ్రంథం 28:1-4 వరకు మనం చూస్తుంటే హననీయా ప్రొఫెసీ మనం చూస్తూ ఉంటాము. అంత దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన చెబుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్త ఏం చెబుతున్నాడు, పీస్ పీస్, డోంట్ వరీ, మీకేమి జరగదు, సమాధానము సమాధానము సమాధానము, దేవుని దేవాలయము దేవుని దేవాలయము దేవుని దేవాలయం మూడు సార్లు చెబుతూ ఉంటారు, రెండు సార్లు చెబుతూ ఉంటారు, సమాధానం మీకుంది, డోంట్ వరీ అని. బట్ దేవుడు చెప్పే ప్రతి మాటకి ఆపోజిట్ చెప్పినప్పుడు ఆ యూదా జనాంగం అంతా కూడా అబద్ధ మాటలు విన్నారని, దేవునికి దూరంగా వెళ్ళిపోయారని మనం నేర్చుకుంటున్నాము. ఈ రోజున మనకి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. చూడండి, ఆ రోజుల్లో బోధకులు చెప్పినప్పుడు వాళ్ళు వినేవాళ్ళు, యాజకులు చెప్పినప్పుడు వాళ్ళు వినేవాళ్ళు. యాజకులు వాళ్ళ ఇష్ట ప్రకారం మాటలు మార్చివేశారు. కానీ దేవుని మహాకృపలో ఈరోజు మనకి ఎన్నో భాషల్లో దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టుకొని మనం చదువుకుంటానికి, ఈ బైబిల్ గ్రంథం ద్వారా, ఈ మాటల ద్వారా మనం జీవించడానికి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మన జీవితాలు చేశారు చూడండి. సో డు నాట్ లీవ్. ఒకవేళ మీకు బైబిల్ లేకపోతే దయచేసి వెళ్ళి తలా ఒకళ్ళు ఒక్కొక్క బైబిల్ కొనుక్కోండి. మీరు చదవగలిగిన లాంగ్వేజ్లో ఇలాగ ఒక బైబిల్ని మనం చేతిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటే ఈ యొక్క హార్డ్ కాపీలో చదువుకునేది మన హృదయంలో చక్కగా అది నాటుకుపోయి అది మంచి వృక్షంగా, నీతి ఫలాలు ఫలించే వృక్షంగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, అప్పుడు మనము వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఏదన్నా అబద్ధ మాటలు చెప్పినా కానీ లేదా బైబిల్కి వ్యతిరేకంగా చెప్పినా కానీ, 1 యోహాను 4:1 యోహాన్ గారు అంటారు, టెస్ట్ ఆల్ ద స్పిరిట్స్ అంటారు, ప్రతి ఆత్మను నువ్వు దాన్ని పరీక్షించు అని అన్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు, మనల్ని మంచి మార్గంలో తీసుకొని వెళ్తున్నారా, రాంగ్ రూట్లోకి తీసుకొని వెళ్తున్నారా, అది ఎవరైనా కానీ మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆఖరి రోజుల్లో ఉన్నాము. మన దేవుని పాదాలను పట్టుకునేవాళ్ళుగా ఉండాలి, దేవుని సిలువను పట్టుకునేవాళ్ళుగా ఉండాలి, దేవుని వాక్యంలో జీవించేవారిగా ఉండాలి, దేవుని ఆత్మతో నడిపింపబడేవారుగా ఉండాలి. దెన్ ఓన్లీ వి రియలీ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించేవారిగా ఉండాలి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. సొల్యూషన్స్ కూడా దేవుడు మనకి ఇచ్చారు. యిర్మీయా గ్రంథం 31:33-34 వరకు మనం చూస్తుంటే, రిపెంట్, పశ్చాత్తాపడు, ఎందుకంటే నూతన నిబంధన, నూతన కవనెంట్ని నేను మీ హృదయంలో రాస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మదేవుడు మీ మనస్సాక్షికి తెలియజేస్తూ ఉంటారు. అలాగే 1 యోహాను 1:7-9 వచనాల్లో మనం చూస్తుంటే,
యేసయ్య రక్తము ఈరోజు కూడా దేవుడు మనకి ఆయన మహాకృపలో క్షమించమని వేడుకున్నప్పుడు ఆ రక్తం మనల్ని శుద్ధీకరించి మనం చేసిన ప్రతి పాపం నుండి మనకి విడుదల కలుగజేసి దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ దేవుని బిడ్డలుగా జీవించే హక్కును ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. సో కాబట్టి ఆ రాబోయే ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోవాలి. తీర్పులోకి ఎవ్వరూ రాకూడదు. దేవుడు మన కోసం ఏమి ఏర్పాటు చేశారో అవి మనం పొందటానికి దేవుని సన్నిధానంలో మనం ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఎన్నుకున్న విధానానికి దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లార్డ్, ఆసమ్ గాడ్ యు ఆర్ లార్డ్, లవ్వింగ్ గాడ్ యు ఆర్, కైండ్ గాడ్ యు ఆర్, కంపాషనేట్ గాడ్ యు ఆర్ లార్డ్. ఫాదర్ గాడ్, వీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ చూజింగ్ అస్ యాజ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకొని ఇర్మియా గారిని ఏ విధంగా తల్లి గర్భంలో ఉండగానే మీరు ఎన్నుకున్నారో అభిషేకించుకొని నాయన ప్రవక్త గారి నోట్లో మీ మాటల్ని ఉంచి నాయన ప్రభా ఆ మాటల ద్వారా నాయన సత్యమైన మాటలు మాట్లాడినప్పుడు ఏ విధంగా తండ్రి మా హృదయాల్లో అగ్నిని మీరు రగిల్చి నాయన ప్రభా తండ్రి మాలో ఉన్న ప్రతి దుర్మార్గతను మీరు కడిగివేసి నాయన ప్రభా పరిశుద్ధులుగా నీతిమంతులు కంసాలి ఏ విధంగా బంగారాన్ని నాయన మేలిం బంగారంగా కాల్చి దానిలో మురికిని తీసివేసి నాయన ప్రభ ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే స్టాంప్ నాయన మా హృదయాల్లో మీరు అనుగ్రహించిన ఆయన ప్రభ మీ బిడ్డలుగా జీవించడానికి కృప చూపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలనైనా. అలాగే ఇర్మియా గ్రంథం ద్వారా తండ్రి మేము చేసే తప్పుల్ని అలాగే మీ హృదయాన్ని మాకు తెలియజేస్తూ నాయన సరైన మార్గంలో నడుచుకోవడానికి ఇంకా మాకు టైంనిస్తున్నాయన ఇంకా ఆ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన మేము మారు మనసు పొందటానికి మీ బిడ్డలుగా జీవించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన ఆయన కనికరించిన ఆయన కృప చూపించిన ఆయన సహాయం చేసిన ఆయన ఇలాంటివి బిడ్డలకి దుఃఖం కానీ అనారోగ్యాలు కానీ అస్వస్థతలు కానీ ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఒక లైట్ హౌసెస్గా మమ్మల్ని దీవించిన ఆయన మేము చేసే ప్రతి కార్యాన్ని బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.